సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం బక్రీచపేల సర్పంచ్ అభ్యర్థిగా శ్యామ్ సుందర్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆనందోత్సవాలతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ నా యొక్క కుమారుడైన శ్యామ్ సుందర్ రెడ్డిని బక్రీచపేల గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని సేవ చేసే భాగ్యం కలిగించినందుకు వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ యొక్క గ్రామం యొక్క పరిస్థితులు చూసి మా కుమారుని ఈ గ్రామ అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయడానికి నేను వారికి అప్పగించడం జరిగింది. వాళ్ళు మెజారిటీతో అతనిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారి ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా తోడుగా ఉండి గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ యువతకు సరైన మార్గదర్శకుడిగా నిలవాలని నా కోరిక. దానికి ఈ టీవీ మీడియా వారందరూ సహకరించి మరియు ప్రజలతో మమేకమై అందరినీ అన్ని విధాల తన సొంత సోదరులాగా వారందరూ తన సర్పంచ్ని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ అభివృద్ధిలో పాలు పంచుకొని అన్ని రంగాలలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి సిద్దిపేట అర్బన్ మండలంలో బక్రీచపేల పేరును చిరస్థాయిగా నిలపాలని మంచి సర్పంచ్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ గౌరవ మంత్రి వారి ప్రత్యేకంగా TS24 ఛానల్ వారు మేము ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి మా వెంట ఉండి ఎలా చేయాలి, ఎలా అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటామని మా ద్వారా తెలుసుకొని వారికి ప్రజలకు వివరించడం జరిగింది. ఆ ప్రజలకు TS24 వాళ్ళు వివరించడం ద్వారా ఈ ప్రజలు వారి యొక్క తప్పకుండా ఇది జరుగుతుంది అని మీ యొక్క టీవీ ఛానల్ ద్వారా తెలుసుకొని మాకు మంచి మెజారిటీ ఇచ్చి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రజలకు, అక్క జిల్లలకు, అన్నదమ్ములకు, తోటి తమ్ముళ్లకు, బక్రీచపేల యువతకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను బక్రీచపేల గ్రామ సర్పంచ్గా ఎన్నిక చేసినందుకు ఎల్లవేళ్ళ వారికి అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే నిమగ్నమై ప్రతి బక్రీచపేల గ్రామ మొదటి పౌరునిగా బక్రీచపేల గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వారికి తోడు నీడగా ఉంటూ ప్రతి కష్టంలో పాల్గొంటూ బక్రీచపేలను సిద్దిపేట అర్బన్ మండలంలో ఒక మంచి మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలన్న నా కోరికను గ్రామ ప్రజలు స్వాగతించి నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు వారికి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటానని, అలాగే గ్రామ ప్రజలందరినీ నా సొంత సోదరులాగా, తల్లిలాగా, తండ్రిలాగా చూసుకుంటానని, వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి నా శాయశక్తుల మంత్రి గారు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు గారి ఆదేశాల మేరకు కానీ వారి కృషితో ఆశీర్వాదంతో బక్రీచపేలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతానని నా వంతు కృషి బక్రీచపేల ప్రజలకు